రండి. చెప్పేసుకుందాం కదా. ఈ కరోనా వ్యాధికి సంబంధించి మనం కూడా మే 31 వరకు, 29 వరకు ఆల్రెడీ ఉంది, 31 మే వరకు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ వ్యూ తీసుకుంది, ఫైనల్ వ్యూ. ఆ సందర్భంలో ఉదయం నుంచి కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత మనం కూడా ఏ వ్యూహం అనుసరించాలా, ఎట్లా ముందుకు పోవాలా అనే చర్చ జరిగింది విస్తృతంగా. దానికి హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఒక వ్యూహం రూపొందించి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధి పరిస్థితి అవలంబించాల్సిన వ్యూహం వాళ్ళు చెప్పిన తర్వాత క్యాబినెట్ సమగ్రంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాస్ తప్ప అన్ని జోన్లను కూడా గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంది. అంటే కంటైన్డ్ ఏరియా, దానిలో ఇప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి ఇల్లు, వ్యక్తులు లేదా అపార్ట్మెంట్స్, దాని పరిసరాలు ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 1452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి. అంతకుమించి ఏ కుటుంబం కూడా ఎవరు కూడా ఉండరు. వీళ్ళకు మాత్రమే ఇది మాత్రం ఖచ్చితంగా హాట్స్పాట్ కింద, రెడ్ జోన్ కింద ఉంటుంది, కంటైన్డ్ ఏరియా కింద ఉంటుంది. ఇక్కడ దీని చుట్టూ బ్యారికేడింగ్ పెడతారు, పోలీస్ పహరా ఉంటుంది, ఎవరిని లోపలికి అనుమతించరు, లోపలి వాళ్ళని బయటికి అనుమతించరు. వీళ్ళకి అవసరమున్న నిత్యావసర సరుకులు కానీ, మెడిసిన్స్ కానీ, వైద్య అవసరాలు కానీ అన్నీ కూడా వాళ్ళకు డోర్ డెలివరీ లాగా సమకూరుస్తుంది, ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి వాళ్ళు దయచేసి దీన్ని ఫాలో కావాలి. ఇది రాష్ట్రం భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించి చేస్తున్న నిర్ణయం. కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ఈ కుటుంబాలు, పరిసరాలు ఉన్న వాళ్ళు దయచేసి సహకరించాలి. మనకు వేరే గత్యంతరం కూడా లేదు. అందువల్ల అందరి క్షేమాన్ని కాంక్షించి దీని గురించి సహకారం చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా అవలంబించినాం. ఉదయం నుంచి దేశమంతా గమనిస్తున్నప్పుడు ఇండియా బ్యాక్ టు వర్క్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, అవలంబించిన విధానాలు, వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. ఒక విషయం మాత్రం, ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది నిపుణులు కావచ్చు, కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు, దేశం ముందు, మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మనకు గత్యంతరం లేదు. అటు కరోనా ఉంటుంది, ఇతరత్రా బతుకుదెరువు కూడా ఉంటుంది. కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ, ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగాలి తప్ప బతుకును బంద్ పెట్టుకొని ఇంకా అనేక మాసాల తరబడి కూర్చోలేము, అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి మనము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దాని ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప, హైదరాబాద్ నగరం తప్ప, మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు.
ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది, ఇప్పటి నుంచి సగం సగం ఉండదు. అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు, ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా, కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీల్లేదు, ఏది కూడా అక్కడ అనుమతించరు. కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు, కాకపోతే సరి బేసి సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెరుచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి, 6 గంటల తర్వాత నుంచి. 2 మాత్రం బ్యాన్ ఉంది. 1, ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు, సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు, అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు, మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం. మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది, కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్. హైదరాబాద్లో మటుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు, కానీ సిటీలో ఆటోలు ట్యాక్సీలు అనుమతిస్తారు. ట్యాక్సీలో 1+3 డ్రైవర్ +3, కార్లో కూడా 1+3, ఆటోలో అయితే డ్రైవర్ +2, ఇంతవరకే అనుమతిస్తారు. ఒక డ్రైవరు, ఇద్దరు ప్రయాణికులు. ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి, లేకపోతే పోలీసులు చాలాన్ చేస్తారు, అనవసరంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ నిబంధన పాటించాలి. ఈ సెలూన్లు అన్నీ తెరుచుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా తెరుచుకోవచ్చు. కాకపోతే కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు, కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది, అక్కడ ఏది తెరవడానికి లేదు. కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సెలూన్స్ తెరుచుకోవచ్చు. ఈ కామర్స్ టోటల్ 100% అనుమతిస్తారు, దానిలో ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు. ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు. ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది, వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం, ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం, సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఫంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు, స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పనిచేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి, శానిటేషన్ కానీ వగైరే కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఎవరి పని వారు చేసుకోవచ్చు. ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది, రాష్ట్రమంతా కూడా కొనసాగుతుంది అప్ టు 31st, తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం, 31st వరకు కొనసాగుతుంది. అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి, ఇవి కూడా తెరవరు. అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి, ఏది కూడా అనుమతి లేదు. అట్లానే ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి, దేన్ని అనుమతించరు. సభలు, ర్యాలీలు, సమావేశాలు ఇవి కూడా 100% బంద్, ఎవరిని కూడా అనుమతించరు. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి, ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు. అవి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, కోచింగ్ సెంటర్లు కానీ, నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్డ్. తర్వాత బార్స్, పబ్స్, క్లబ్స్, ఈ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, జిమ్లు, జిమ్నాస్టియమ్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి, వాటిని తెరిచే ప్రసక్తి లేదు. అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటుంది, మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు. కర్ఫ్యూ మటుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది. అట్లనే ప్రతి ఒక్కరు దయచేసి
ఏదో రకమైన కాటన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాస్క్ కంపల్సరీ ధరించాలి. కాళిదాస్ గారికి ఫైన్ వేయాలి. సో మాస్క్ అనేది ధరించాలి, లేకపోతే 1,000 రూపాయలు ఫైన్ వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి. ఇది మన యొక్క భవిష్యత్తు, మన యొక్క మంచిళ్ళకి సంబంధించింది కాబట్టి చేయాలి. భౌతిక దూరం కూడా పాటించాలి, మన కోసం కాబట్టి మంది కోసం కాదు కాబట్టి. ఎవరికి వారు నియంత్రణ చేసుకోవాలి, ఎవరో వచ్చి మమ్మల్ని ఆపాలి అని అనుకోకుండా ఉండాలి. వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి. షాపులలో షాప్ ఓనర్సు, ఎందుకంటే వచ్చేవాళ్ళు 10 షాపులు తిరిగి వస్తారు, అనేక చోట్ల ముట్టుకొని ఉంటారు. కాబట్టి ఏ షాప్కి ఆ షాప్కి ఒక శానిటైజేషన్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళ చేతులను శానిటైజ్ చేసి ఆ విధంగా షాపు యజమానులు కంపల్సరీ వాళ్ళ షాపు శానిటైజ్ చేసుకోవాలి, అవసరమైన రసాయనాలు పిచికారి చేయించుకోవాలి, ప్లస్ వచ్చిన కస్టమర్స్ కూడా కొంత శానిటైజేషన్ చేయించి చేయాలి. ఈ షాపులలో వినియోగదారులను కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ కొంచెం నియంత్రిత విధానంలో అనుమతించాలి. దయచేసి ప్రజలు వదిలిపెట్టింది కదా అని చెప్పి అవసరం లేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయవద్దు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్డౌన్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. ఆ బాధ కొని తెచ్చుకునే బదులు కొంచెం నియంత్రణ పాటిస్తే, కొంచెం సంయమనం పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే దయచేసి నియంత్రణ పాటించాలి. కుటుంబ సభ్యులు దయచేసి వృద్ధులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించద్దు. 65 ఇయర్స్ దాటిన వాళ్ళను ఎటువంటి తడి బయట తిప్పద్దు. వీలైనంత వరకు వాళ్ళ ఇళ్ళకే పరిమితం చేస్తే, అత్యవసరమైతే తప్ప వృద్ధులను చిన్నపిల్లలను బయటికి రాకుండా కాపాడుకుంటే అందరికి శ్రేయస్కరం. కాబట్టి దయచేసి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా. ఇప్పటి వరకు ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప ప్రజలు చాలా సహకరించారు, చాలా సంయమనంతో వ్యవహరించారు. అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మనం మంచి పద్ధతిలో ఉన్నాం, మంచిగా ముందు పోతున్నాం, బాగా కంట్రోల్ చేసుకున్నాం, మనకు ఇబ్బంది అంత ఎక్కువగా రాలేదు. ఇట్లే ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తక్కువ ఉంటాయి. బహుశా నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో మనం బయట కూడా పడవచ్చు. అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం, స్వీయ నియంత్రణ పాటిద్దాం, కరోనా రాక్షస బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. సెకండ్ మేజర్ సబ్జెక్టు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను నిర్వహించడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయదారులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీడియా మిత్రులతోన్న మనవి, కంబైన్డ్ న్యూస్ కాకుండా ఇది సెపరేట్ న్యూస్ రాస్తే వీ షాల్ బి గవర్నమెంట్ కెన్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని వేరేగా రాస్తేనే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నా, మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నా. తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు మనకున్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి నేలలు ఉన్నది. ఇంత టిపికల్ ల్యాండ్ మిక్స్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుంది, దేశంలో కాదు ఎంటైర్ వరల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇక్రిసాడ్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ మన పటాంచెరలో ఏర్పడ్డది, లేకపోతే ఏర్పడేది కాదు. ఇక్రిసాడ్ పటాంచెరలో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే, కాబట్టి అట్లా వచ్చింది. ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి, ఎర్ర నేలలు ఉన్నవి, ఇసుక నేలలు ఉన్నవి, తేలికపాటి నేలలు ఉన్నవి, క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి. అయితే 5 రకాల నేలలు ఉన్నాయి. మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది, అంటే ట్రాపికల్ వెదర్. వాతావరణ మండలం, పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు, మంచి ట్రాఫికల్ వెదర్ ఉంటుంది. అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లోయెస్ట్ 700 mm, హయ్యెస్ట్ 1100 mm, యావరేజ్ తీస్తే 900 mm రెయిన్ఫాల్ కూడా ఉంది. 900 mm మంచి వాతావరణం, మన వర్షపాతం కూడా మనకు ఉంది, సగటు వర్షపాతం.
కాబట్టి ఎట్లా చూసినా అన్ని రకాల పంటలకు అద్భుతమైనటువంటి అనుకూలత ఉంది. అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తా ఉంది. అనేక రాష్ట్రాల రికార్డు బద్దలు కొడుతూ ఉంది. తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డు ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చకచక బడిబడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటూ ఉన్నాయి. వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది. వీటికి తోడు ఈ వరదలు, తుఫాన్లు, బలమైన ఈదురుగాలు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు. అన్ని రకాలు, ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. అనప్ షాహి అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం, సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్లనే పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు, 75% అండ్ 95% సబ్సిడీలు, అంటే 75% ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% ఏమో అందరికీ, 100% ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ సదుపాయం కూడా ఉంది. ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద. అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం. పాడి రైతులందరికీ లీటర్ 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున లేదు. ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం, నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2604 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది. వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎరువులు, విత్తనాల కొరతను కూడా పూర్తిగా అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం. ఆ విషయం రైతాంగానికి తెలుసు, అందరికి కూడా తెలుసు. అదేవిధంగా కల్తీ విత్తన వ్యాపారుల మీద ఇండియాలో ఏ స్టేట్ పెట్టలేదు. తెలంగాణ స్టేట్ మాత్రమే పీడీ యాక్ట్ విధించి ఈసారి బడ్జెట్లో ఈ 2604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఆ క్లస్టర్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలు, అనేక రకాల ప్రోత్సాహాలు, అనేక రక్షణలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయంలో ఎవరి ఊహలు కూడా తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా చాలా విప్లవాలు వస్తూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో వరి దిగుమతి కానీ, రికార్డు స్థాయిలో ఇతర పంటల దిగుమతి కానీ తెలంగాణకు సాధ్యమవుతా ఉంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ సంవత్సరం పీడిఎస్ కింద ఎఫ్సిఐకి తెలంగాణ ఇవ్వగలిగింది. అంటే చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పుడు చేసినా 20 లక్ష టన్స్, 30 లక్ష టన్స్ ఇంతవరకే ఉండేది, కానీ ఏనాడు 50 లక్షలు దాటలే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. ఈరోజు అద్భుతంగా చేస్తూ ఉంది. దీనిలో నియంత్రిత విధానాన్ని పాటిస్తే
ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా కొంటలేరు. వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు. కరోనా ఉందనే ఉద్దేశంతో 7000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో తెరిచి గ్రామాలకే హమాలీలను అందరినీ కూడా పంపించి అక్కడనే టోటల్ ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నది. ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్ కూడా ఈ విధంగా కొంటలేదు. ఇది మొత్తం యావత్ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు, అందరికి కూడా తెలుసు. ఈ సదుపాయం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ పద్ధతులలో ఇవన్నీ చేస్తూ పోతుంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ గత నెల రోజులుగా నాతో సహా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, మేమంతా కూడా పరిశోధన చేస్తూ ఉన్నాం. అనేక సమావేశాలు నిర్వహించినాం. రైస్ మిల్లర్స్తో కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కావచ్చు, వైస్ ఛాన్సలర్లతో కావచ్చు, అనేక వ్యాపార సంస్థలతో కావచ్చు, సమావేశాలు నిర్వహించినాం. దీని మీద తేలిన అంశం ఏంటంటే తెలంగాణలో పండుతున్న పత్తి అద్భుతమైన పత్తి పండుతూ ఉంది, అంతర్జాతీయ స్టాండర్డ్లో ఉంది. భారతదేశంలో పండే పత్తి రకాలలో ది బెస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ బై తెలంగాణ అండ్ విదర్భ. ఈ రెండు పంటలకే నిన్న మొన్న స్వామినాథన్ గారు అని చెప్పి తిరుపూర్ నుంచి వచ్చినారు. ఆయన పరిశ్రమల మంత్రితో మాట్లాడినారు. చాలా అద్భుతమైనటువంటి పత్తి మీరు పండిస్తూ ఉన్నారు. కొంచెం కాటన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటువంటి రీసెర్చ్ కనుక మీరు పెట్టినట్టయితే అసలు ప్రపంచంలో మేలు రకమైన పత్తి తెలంగాణ పండించగలుగుతుందని చెప్పి ఆయన కూడా చెప్పి వెళ్ళినారు. కాబట్టి కాటన్ పంటకు ఇంకా క్వాలిటీ పెంచితే తెలంగాణలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. అది ఏంటంటే దాని పొడుగు లెంటల్ అంటే పత్తి లెంటల్ పొడుగు అతి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ పత్తిలో. ఇది రెండే చోట్ల ఉంది, తెలంగాణలో విదర్భలో పండే పత్తి. ఇప్పుడు ఇంకా మనం క్వాలిటీ పెంచితే స్టేపుల్ లెంత్ ఎక్కువ వస్తుంది, దాని లింట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి అందుకే దానికి అంత గొప్ప పేరుంది. చేయాలి. అయితే ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలా, ఎట్లా వేయాలా అనేది మేము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, ఆదేశాలు కూడా జారీ చేసినాం. నియంత్రిత పద్ధతిలో రైతులు సహకారం చేసి ముందుకు రావాలి. కారణం ఏంటంటే ఇష్టం వచ్చిన పంట వేసి, అందరం ఒకే రకమైన పంట వేసి ఆగమాగమయ్యే బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలి. ఇది తెలివి కలవాలి చేసే పని. రైతుల పక్షాన ప్రభుత్వమే ఈరోజు ముందడుగు వేసి రైతులకు సూచనలు ఇస్తుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. అయితే మొత్తం ఈసారి గత సంవత్సరం 1,23,00,000 ఎకరాలలో పంటలు వచ్చినాయి. రకరకాల పంటలు కలిపి 1,23,00,000 ఎకర్స్లో, అంటే రెండు పంటలు కలిపి పంటలు వచ్చినాయి. ఈసారి కాళేశ్వరం నీళ్లు వగైరా వచ్చినాయి కాబట్టి వర్షపాతం కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇంకో 10,00,000 ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నది. ఆల్మోస్ట్ 1,33,00,000-1,35,00,000 వరకు వ్యవసాయం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని ఫాలో కావాలి. ఈసారి ప్రభుత్వం అన్నీ ఆలోచన చేసి నిర్ణయించిన ప్రకారం 70,00,000 ఎకరాలలో పత్తి పంటను పండించాలి. 70,00,000 ఎకర్స్ మనకు ఆల్రెడీ పోయిన సంవత్సరం 53,00,000 ఎకరాలు పండించినారు. కాబట్టి ఇంకో 16-17,00,000 విస్తరించడం అనేది పెద్ద సమస్య కాదు, చాలా సులభంగా పోవచ్చు. పత్తి పెట్టే రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఒకటి, మన రకం బాగుంది, మనకు డిమాండ్ ఉంది మన కాటన్కి. రెండవది, గతంలో వర్షాధార పత్తి ఎక్కువ వేసినాం. ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మీరు ప్రాజెక్టు వాటర్ కింద పత్తి పంటలు వేయండి, బోర్ల కింద పత్తి పంటలు వేయండి. నీళ్లు పారిచ్చే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది, 15 నుంచి 20 క్వింటాల్ వస్తుంది. వచ్చినప్పుడు ఖర్చులు బోను, నికరంగా రైతుకు ఎకరానికి 50,000 మిగులుతుంది. కాబట్టి చాలా లాభసాటిగా ఉంటుంది. అందువల్ల అదే మీరు మొక్కజొన్న వేసినా వరి చేను వేసినా వానాకాలంలో మొక్కలైనా సరే వడ్లైనా సరే
25-26 క్వింటాలకు మించి పండవు. ఖర్చులు బోను చేతికొచ్చేది ఒక 20,000 కన్నా మించి రాదు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మీరు వర్చేని మొత్తమే వేయద్దని కాదు, ఏ రకాలు వేస్తే లాభమో ఆ రకాలకి నేను వివరిస్తాను. కాబట్టి 70 లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేద్దాం. వర్షాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరిచేను వేద్దాం. పోయిన సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేసినాం. అట్లానే ఈ సంవత్సరం కూడా 40 లక్షల ఎకరాలలో వేద్దాం. అయితే ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెప్తుంది, ఆ రకాలు మాత్రమే వేయాలి. ఎందుకంటే మీకు ఈజీగా అమ్ముడు పోవాలి, డబ్బులు రావాలి, కనీసం మద్దతు ధర రావాలి. కాబట్టి ఆ రకాలు వేస్తే డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టినాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు కానీ వ్యాపారస్తులు అందరూ కలిసి దాన్ని మీకు చెప్తారు, ఆ రకంగా జరగాలి. సరే, తర్వాత చెప్తాను నేను. మళ్ళీ కందులు, వర్షాకాలంలో మొక్క పంట వేయొద్దని మేము రైతులకు చెప్తా ఉన్నాం. మొక్క పంట వేసే బదులు నువ్వు కంది పంట వెయ్యి, పత్తి పంట వెయ్యి. ఎందుకంటే మొక్క 25 క్వింటాల కన్నా ఎక్కువ రాదు, అదే ఇది వేస్తే లాభం ఎక్కువ వస్తుంది. మొక్క వేస్తే కొనేవాళ్ళు లేడు. ఎందుకంటే మన రాష్ట్రం మీద మనం నియంత్రణ పెట్టుకోగలుగుతాం, కానీ పక్క రాష్ట్రాల మీద మనకు నియంత్రణ లేదు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే, పక్క రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర ఉన్నారు, మరి మనకు 1670 రూపాయలు రాదు, గిట్టుబాటు రాదు, 1760 రూపాయలు రాదు. ఈసారి కరోనా ఉందని గవర్నమెంట్ కొన్నాం, కానీ ప్రతిసారి కొనలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఎవ్రీ టైం కొనం, కాబట్టి ఇబ్బంది అవుతుంది. మన రాష్ట్రంలో మొక్కల వినియోగం 25 లక్షల టన్ల వరకు ఉంది. మన పోల్ట్రీ ఫామ్ కావచ్చు, స్టార్చ్ ఫ్యాక్టరీలకు కావచ్చు, కొంత ఫీడ్ కావచ్చు, 25 లక్షల టన్ల మొక్కలకు మన గిరాకీ ఉంది. వర్షాకాలంలో మొక్క పంట నో పెట్టకూడదు. ఎందుకంటే యాసంగిలో పెడితే ఏంది, 35 నుంచి 40 క్వింటాలు పండుతుంది, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, రైతుకు లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో పండించద్దు, యాసంగిలో కంపల్సరీ పండించాలి. ఎంత పండించాలని ప్రభుత్వం చెప్తుంది. దయచేసి మొక్క పంట వర్షాకాలంలో వేయవద్దని మేము చెప్తా ఉన్నాం. దానికి బదులు కంది పంట వేయమని చెప్తా ఉన్నాం. కంది 15 లక్షల వరకు పోదాం. గతంలో 6-7 లక్షలు పండించినారు, ఇప్పుడు 15 లక్షల ఎకరాలలో టోటల్గా మీకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి హ్యాపీగా మీరు కంది పంట వేసుకోవాలి. వాళ్ళకు కూడా పసుపు మన డోర్నకల్ మంచి లాభసాటికి పండిస్తారు. వాళ్ళు కూడా 2.5 లక్షల ఎకరాలు మిర్చి పంట వేసుకోవచ్చు. వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. నిజామాబాద్ జిల్లాలో కొత్త వేస్తారు, వేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి వేయొద్దని అంటలేము, కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది, హాట్ కేక్ లాగా మీ దినిసి అమ్ముడుపోతుంది. కాబట్టి దానిలో మీకు ఇబ్బంది ఏమి లేదు. అందువల్ల రైతు బంధు సదుపాయం పొందాలి. ప్రభుత్వం కోరుతున్నది, మేము ఇంతకుముందు మినిస్టర్లకు, కలెక్టర్లకు అందరికీ చెప్పినాం, మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు. ఇది కలెక్టర్ల మధ్య పోటీ. మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి, అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం. అదే ప్రకారం డబ్బు రిలీజ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ 2000 కోర్స్ రిలీజ్ చేసినాం. కాబట్టి ఈ రిపోర్ట్ తెప్పించుకొనే డబ్బులు ఇస్తాం, కాబట్టి ఆ ప్రకారం పోవాలి. అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది. కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం. రైతులందరూ ముందుకు రావాలి, సహకారం చేయాలి, దీన్ని సక్సెస్ చేసుకోవాలి. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది, ఇంకా అవతరించబోతూ ఉంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి మన ధాన్యం పోవాలి. అంటే బియ్యం గింజ యొక్క సైజు 6.3 మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. మనకి ఇప్పుడు వస్తలేదు అంత సైజు, అందువల్ల మనకు లేదు. ఇంతకుముందు మనకి ఎవడి చెప్పలే. ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి, 6.5 మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడాలు సృష్టించాలి, రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ. తెలంగాణ సోలాస్ ఎక్కడుందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది. కాబట్టి ఈసారి 10 లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం. హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది, కాబట్టి పేమెంటా ఉన్నాం. రేపటికి ఇంకా కూడా పెంచుతాం. సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది, దాన్ని పండించండి, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు పోదాం. దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు,
జిల్లా రైతు బంధు అధ్యక్షులు జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 2-3 డేస్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డు ఇస్తారు. ఏ పంట ఏ జిల్లాలో ఎంత వేయాలి వ్యవసాయ మంత్రి గారు శాస్త్రవేత్తలు అందరూ కలిసి నిర్ణయిస్తున్నారు. వర్క్షాప్ నిన్న జరిగింది యూనివర్సిటీలో, రేపు కూడా చేస్తారు. ఆ ప్రకారంగా అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారు, ప్రతి పంట కూడా కేటాయిస్తారు. మన దగ్గర మ్యాపింగ్ ఉంది, పోయినసారి ఎక్కడ పత్తి పంట బాగా వేసిండ్రు, ఎక్కడ వరి పంట బాగా వేసిండ్రు, అదంతా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ మ్యాప్ను అనుసరించుకొనే ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇస్తారు. కాబట్టి దాన్ని ఆ విధంగానే వేసుకోవాలి, అద్భుతంగా ముందుకు పోవాలి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదివరకు కట్టినటువంటి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం 4 లక్షల టన్ల గోదాములే ఉండే, ఒక 21 లక్షలు కట్టినాం. ఇప్పుడు 25 లక్షల టన్లకు వచ్చినాం. ఇప్పుడు మళ్ళా ఒక 40 లక్షల టన్ల గోదాములు కట్టబోతూ ఉన్నాం. సరిపోతలేవు కాబట్టి దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇట్లా అనేక మార్పులు తెస్తూ రైతుల లాభం కోసం ఒక పర్మనెంట్ వ్యవసాయక రాష్ట్రంగా, ఒక అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి మనం ఈ బాటలన్నీ వేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇన్ని ప్రోత్సాహాలు కూడా రైతాంగానికి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇస్తూ ఉన్నాం. అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వచ్చే విధంగా కూడా ఆల్రెడీ కార్యక్రమానికి 40 లక్షల టన్ల గోడౌన్స్తో పాటు వాటి పక్కనే కోల్డ్ స్టోరేజ్ రావడానికి కూడా స్థలాలు సేకరిస్తూ ఉన్నాం. ఆ పని 90% పూర్తయింది. బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన అవసరమైన కోల్డ్ చైన్తో పాటు చాలా బాగా మనకు ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది ఫాలో చేయాలని మాట్లాడుతూ ఉన్నా. ఒక సామెత ఉన్నది, రైతులు ఎప్పుడు మాట్లాడినా మాట్లాడతారు, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఎందుకు ఉండాలి పరిస్థితి? ఇది మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. ఎవడో వచ్చి మనకు సాయం చేయడు. ఇలా ప్రభుత్వం రైతు రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో, మిమ్మల్ని పైకి తేవాలని కంకణబద్ధమై ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతులు అప్పులు లేకుండా కావాలి, సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి, గొప్పగా ముందుకోవాలని చెప్పి కోరుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం సూచించేటువంటి పంటలను పండించాలి, లాభాలు పొందాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా. రాబోయే 2-3 డేస్ తర్వాత ఏదో ఒక న్యూస్ ఛానల్లో కూడా రైతులతో ముఖాముఖి పెట్టుకొని కూడా నేను కూర్చుంటాను, కొన్ని గంటల తరబడి వాళ్ళకి చెప్తాను, అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులతో సమావేశం పెట్టమని చెప్పి మంత్రివర్గులందరినీ కూడా నేను కోరడం జరిగింది. అన్ని జిల్లాల శాసనసభ్యుల సమావేశం వాళ్ళ వాళ్ళ జిల్లాలలో మంత్రులు కూడా నిర్వహిస్తారు. రైతు బంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి, తెలంగాణ పంటలన్నీ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించేటువంటి గొప్ప పద్ధతి రావాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి నేను పిలిపిస్తూ ఉన్నాను. దీన్ని అందిపుచ్చుకొని రైతాంగం చాలా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పడుచుకోమండి. పనికి మాలినోడు ఎవరో మాట్లాడితే మేము పడుచుకోము. అవి పడుచుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేం. ఏమండి అది వట్టి డొల్లా 100% బోకస్, ఇది నేను చెప్తలేను. వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను. ఇప్పుడు అడుగుతా, ఇచ్చిన పద్ధతి ఏందనేది. ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులోకి ప్రభుత్వం పెట్టేది 100,000,000,000 కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇది ఏంది, జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు
రివైవ్ జీడిపి ఆ టు రీచ్ ది 20 lakh crores నంబర్ అంటే అంకెల గారడిన నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్ పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది నియంత్రిత వైఖరితో ఉంది దీని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం మేము అడిగింది మేము కోరింది ఇది కాదు దారుణాది దారుణమైన విషయం ఏందంటే ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు ప్రపంచాలు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి రాష్ట్రాల చేతిలోకి నగదు రావాలని నేను కోరినం ఆ నగదు రాష్ట్రాల చేతిలోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిరిపోతాం అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాళ్ళుగా భావించి ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% ఎఫ్ఆర్బిఎం పెంచారు అంటే తెలంగాణ రాష్ట్రానికి 20,000 crores వస్తాయి దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే వీళ్ళ మెహర్బాన్ ఒక రూపాయి నోట్ లేదు దాంట్లో 20,000 crores పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు అందులో కేంద్రం చిల్లి గబ కూడా ఇయ్యదు దానిలో అంశాలు ఎంత ఇంత దరిద్రం కొట్ట అంశాలు ఏంటంటే 5,000 crores ఇస్తారట అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు ఇలా కొన్ని పత్రికలు రాసినాయి కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి తెలంగాణకు ఒరిగేది ఏం లేదని అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా ఆ 5,000 crores ఎట్లా వచ్చేది కొత్తదేం లేదు ఆ 5,000 crores వస్తుంది మిగిలిన 2,500 crores ఒక రిఫార్మ్ అంశ ఎవ్రీ 2,500 crores కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మెడ మీద కత్తి పెడితే 2,500 crores ఇస్తారట ఇదేనా ఈ ప్యాకేజా వాట్ ఈస్ దిస్ ఈ ప్యాకేజ్ అనరు వెరీ సారీ ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఎడల ఇట్లా వ్యవహరించచ్చున ఇంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో సో అట్లా ఇంకా పెట్టినారు మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 crores ఇస్తారట మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకిడ మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 crores ఇస్తారట రిఫార్మ్స్ మున్సిపాలిటీల ఆదాయం వేస్తే ఈ ప్యాకేజ్ అంటారా ఏమంటారు దీన్ని ఏమనాలా ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్ ప్రోత్సహించే విధానమేనా ఇది ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సరే అందులో మనం నంబర్ వన్ను ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్రూవ్ చేసినాం వీఆర్ ఛాంపియన్స్ ఇందులో 4 of 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 crores ఇస్తారట ఇదేం బేరం అండి ఇదా దీని ప్యాకేజ్ అంటారా ఇది పచ్చి మోసం దగ అంకెల గారడి అంత గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది బోకస్ ఉంటే ఎట్లుంటుంది అని తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ ఐ రియల్లీ ఫీల్ సారీ దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే కంప్లీట్ రాంగ్ ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం ఇదే పిల్లల కొట్లాడన ఇదేనా ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది అన్యాయం మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2,000 crores ఇదేనండి నువ్వు ఫలాంది చేయి మున్సిపాల్ ట్యాక్సులు పెంచు మున్సిపల్ ఆదాయం పెంచు 5,000 crores బిక్షం ఇస్తా ఇదా కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్ నేనేమంటున్నాను మనం చేస్తాం చేయమనేది కాదు విధానం కరెక్ట్ కాదు తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా
వాళ్ళు పెట్టిన కండిషన్లో మూడు కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ వన్ ఉన్నాం కంట్రీలో, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దాంట్లో. ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం, కొత్త నిబంధన ఏం లేదు. మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్, ఎస్ మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం, మేము చెయ్యం. ఆ ముష్టి 2,500 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే. అది నెక్స్ట్ మళ్ళీ ఇక అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు ఇక. తట్టుకొని నిలబడతాం, అది మన అప్పే కదా బాబు. ఏదో మేర్బాని లేక నీ జేబులకి నా జేబులకి ఇచ్చినట్టు, అది మా డబ్బే కదా రాహుల్ గారు. మన ఓన్ సోర్స్, ఎప్పుడైనా పైసలు వెళ్ళకుంటుంటే ఎక్కువ ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం. అది ఎంతనా 5,600 కోట్లు, అదే భిక్షమా? నో, ఆల్సో రెండు అని వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్, యూనో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్, దే ఆర్ నాట్ సబార్డినేట్స్. వెరీ సారీ. మోర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ డ్యూటీస్ ఆర్ దేర్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్స్, మచ్ మోర్. స్టేట్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్లీ టు ద పీపుల్ దాన్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎస్ ప్లీజ్ ఏమంటారండి? శిశుపాలను కూడా 100 తప్పులు మన్నించింది కదా, పండాలి కదా ఏదైనా కూడా. పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా పడింగ్ అయితే చూడండి మీరు. ఏం లేదండి, నాట్ ఎట్ ఆల్. ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు, హాట్ కేక్ లాగా అమ్ముడు పెట్టేట్టు చేస్తుంది. ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంది కదా, కోర్టులో ఉంది కదా, సబ్జడీస్ ఉంది, రేపు ఉంది బహుశా, దాని తర్వాత మాట్లాడదాం. ఆశించుదాం, నేను కూడా ఆశిస్తున్నా. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్దార్గం చేసింది, చాలా చేస్తున్నాం కదా బ్రదర్, మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం. అటువంటి అత్యవసరమైన పరిస్థితి ఎక్కడ సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం. నేను ఏమంటున్నా అంటే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిందని తెలిసింది నాకు, సమగ్రంగా ఆలోచిస్తాం. మా పాలసీ మాకుంది, నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది. మన హక్కులు, వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు, అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నాను, ఇవడే ప్రతిపక్షం, అది ఇదో అర్థం ఉండి మాట్లాడుతున్నామో నాకు ఆవా, నాకు అర్థం కాదు. తమాష నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారే, ముఖ్యమంత్రి ఉండాలా? అది పరువు తీసుకుని ఎందుకైనా నాకు అర్థం కాదు. పనికి మాలని అని మాట్లాడే వాళ్ళు నాదాన్ దుష్మన్లా, నేను పదే పదే చెప్తున్నా కదా, వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టినాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు ఇక, వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా, వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం. అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలు కదా, మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినా పంపించినాం కదా, వీఆర్ ఫైటింగ్ కదా. దాని మీద మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా? మంచిది, అక్కడ తేలుద్దాం కదా. ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం, ఆర్డర్ ఇచ్చిండ్రు, అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు, పోయినాం. అప్పుడు ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా హాజరైనా, మాట్లాడినాం. మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు, మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటామని. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి కట్టుకుంటున్నాం. ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము చట్టం పరిధిలో
మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమించలే, అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు. కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. నేను ధైర్యం ఉన్న మనిషిది, నేను పిచ్చి పిచ్చిగా అల్లా టప్పగా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఏడలో కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ పోవాలన్నది ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగాడు కూడా నన్ను రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దంటే రాయలసీమకు నీళ్ళు, గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా, తీసుకుపోయిన చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం, మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ ఈ ఈవీల గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి, అది వాళ్ళ కర్మ, మనమేం చేయాలా? మేము, నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను, ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీ మీద సవాల్, ఏం సాధించారు? 1 TMC సాధించారా కృష్ణాలా? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మీద సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం సామరస్యపూర్వకంగా, మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకు నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర, పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజప్తా 100 TMCలు నీళ్ళు తీసుకుంటున్నాం, ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు, బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం, ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు, మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని చెప్పిన, మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పిన. అది సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం. అది కాదు, మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దాన్ని క్షమించాం, క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి, గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. రెండు రాష్ట్రాలలో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, భేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, మాకు 2 నాలుకలు లేవు. ఏంటండి అది ఎట్ట నమ్ముతారండి? కష్టమవుతుంది కదా, అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా, తర్వాత సంగతి కదా. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాదు నాకు, అన్న మేర్బానే ఉంది, ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నాయా బాబు? నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుంది, మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ, షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరు రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేసినారు, చాలా పన్నులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా
శస్త్ర రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి, ఇది నిజమా కాదా చెప్పాలి, దమ్ముంటి. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లరి నారాయణ కూడా మాట్లాడినరు, దాని పాసిబిలిటీ ఏంది, ఇంతవరకు పోగలుగుతాం ఆలోచించేద్దాం. ఇప్పుడు అయితే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టునది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకో ఇక సారు చెప్తున్నా కదా, నీకు ఓపెన్గా చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తూ ఉంది, నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా వాళ్ళని ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కరు ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం కదా మీ వద్ద అంటున్నామా. గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన నేను ఈ మధ్యనే, ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు 650 టీఎంసీల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు, ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం, దాదాపు 500 కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది, మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది, మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరొక 650 టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేక్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు, ఇప్పుడెందుకు కలిసి మాకేం వివాదాలు లేవు, మాకు ఏం వివాదాలు లేవండి, అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా. నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే, నిదాన్ని ఉండమని చెప్తున్నాము, ఉంటే మంచి మాట, లేదు కొట్లాడండి, కొట్లాట దానికి. ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు, మంచిగా బస్సులన్నీ కుళ్ళాని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు, ఏమన్నా దాని పెద్ద. చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాట లేదు. దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర ఉంది, హెవీగా ఉంది అక్కడ కరోనా, మేము బస్సులు నడపలేము, వాళ్ళని రాణిస్తలేము. ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది, బస్సులు పంపుతలేము, బస్సులు రానివ్వం. డెఫినెట్లీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా, అందువల్ల అందుకే ఇంటర్స్టేట్ బస్సెస్ నో, కేంద్రం ఇచ్చింది వెసులుబాటు, బట్ మేము నడపలేము, మేము పంపదలుచుకోలేదు, రానివ్వదలుచుకోలేదు. కేంద్రం ఇచ్చిన దానిలో స్పష్టంగా ఉంది, రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతర్రాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు. వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్, వీఆర్ నాట్ సెండింగ్, వీఆర్ నాట్ అలోయింగ్. నేనైతే పెరగకూడదనే అనుకుంటున్నా, ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నేను. మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం, గ్రామాలు మొత్తం తెరిచినాం, మండలాలు తెరిచినాం, అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం, ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం, మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు భగవంతుని దయవల్ల. హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది, కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే 30 మందికి వచ్చింది, ఒకటే అపార్ట్మెంట్ అట్లా ఒకటే ఇంట్లో 10 మందికి వస్తా ఉంది. దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్నది కఠినంగా, చాలా కఠినాతి కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ లోపడిపోకుండా వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటెంట్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు, అవి చాలా సీరియస్ కంటెంట్ చేస్తాం, మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం. అయినా అప్రమత్తంగానే ఉండాలి, ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా 17,000 బెడ్లు రెడీ ఉన్నాయి, మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది, టోటల్ కంప్లీట్ 100% వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్.
కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది, ఉండే ఆ వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తున్నాం. మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం, కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఇద్దాం, ముందుకు పోదాం. మల్లేశంగారు సమస్య వస్తుందా చూద్దాం, వస్తే వీల్ గో బ్యాక్, తప్పదు. మనకి ఇంక ప్రజలు కాపాడుకోవాలి, నేనే చెప్పిన బతుకుంటే బలసాగు తినొచ్చని. కాబట్టి మనుషుల ప్రాణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చినాం, ముందు ముందుకు ఆలోచించుకుందాం, పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం. థ్యాంక్ యూ. జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి, కూసోవాలి కూసోవాలి, ఇనాలి ఇనాలి, క్లారిటీ వస్తే మంచి. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు వస్తాయి, ఇమ్లీ బనుకు రానియరు, జూబ్లీ బస్ స్టాండ్కు రాణిస్తారు, దిల్సుఖ్ నగర్ సైడ్ రానియరు, వేరే సైడ్ రాణిస్తారు. ఎటైతే ప్రాబ్లం ఉందో, సింపుల్ ఇష్యూ ఏముంది బ్రదర్, దాని ప్రాబ్లం ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు, జూబ్లీ సైడ్ లేదు, బస్సులన్నీ జూబ్లీకి రమ్మంటారు. అక్కడ నుంచి ఆటోలో ట్యాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నోళ్ళు వాడుకోవచ్చు. ఇక ఎల్బీ నగర్ సైడ్ అని అడిగిన మా మినిస్టర్ కూడా అడిగింది, మేము ఆలోచన చేయలేదు, సాధ్యం కాదు బాగుండదని చెప్పి. బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా, బస్సులు పోయే విషయంలో మ్యాక్సిమం బస్సులు 7 గంటల లోపలనే విడ్డ్రా కావాలి, అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి. ఏదైనా కొన్ని బస్సులు, కొన్ని దూర ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జెంప్షన్ తీసుకోవాలి. సపోజ్ 7 o'clock బంద్ కావాలి, దానికి బజా 8 అవుతుంది అనుకో, మరి ఎక్కువ కాదు, 1 గంట ఎక్కువ అవుతుంటే కూడా దాన్ని ప్రత్యేకంగా అనుమతిస్తారు, అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే. కానీ 99% 7 వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం. థ్యాంక్ యూ. ఏందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా, అంతకే ఉండని, నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండని కాదు. బస్సులు అలో చేస్తున్నాము, ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్నీ అలో చేస్తున్నాము, ఆల్ కాంట్రాక్ట్ క్యారేజెస్, ఓన్ వెహికల్స్ అన్నీ అలో చేస్తారు, దేన్ని కూడా ఆపరు. ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి, ప్రైవేట్ కార్లు నడుస్తాయి, యథాతథంగా ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లోకి ఈగ దోమ కూడా పోదు, మిగతా కాడ అన్నీ పోతాయి. మనమేం చేద్దాం దానికి, వాళ్ళకు ఉబలాటం ఎక్కువ చేయనియారు, అది ఏం పోతుంది.